హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శంతని ఫ్రమ్ కేఎస్సీ ప్యారడైస్ సెలబ్రిటీస్. ఫ్రెండ్స్, ఎవరన్నా మన ఛానల్ కొత్త క్వశ్చన్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో దాని మెయిన్ రీజన్ ఏంటంటే, కామెంట్ బాక్స్ డిసేబుల్ చేసే వాళ్ళకి ఛానల్ ఎందుకు రన్ చేస్తున్నారు. అందరూ ఆలోచించండి ఒకసారి, మనం ఎవరైనా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్నామంటే వాళ్ళ సలహాలు పాటించేదానికి, అండ్ మనం వాళ్ళని కామెంట్ బాక్స్లో ఏదన్నా అడిగితే వాళ్ళు రిప్లై ఇచ్చేదానికి, అండ్ వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ మనం మెయింటైన్ చేయడానికి, వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే మనం వాళ్ళకి చెప్పేదానికి. అది కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ బాగా ఫేమస్ అవటం వల్ల కామెంట్ బాక్స్ డిసేబుల్ చేస్తున్నారు. కామెంట్ డిసేబుల్ చేసే వాడికి నీకు ఎందుకయ్యా యూట్యూబ్ ఛానల్, నాకు అర్థం కావట్లేదు. నేను ఇక్కడ పేర్లు చెప్పకూడదు, అయితే నేను ఫాలో అయ్యే వీడియోస్లో అందరూ కామెంట్ బాక్స్ ఎవరు డిసేబుల్ చేయరా, ఒక రెండు ఛానల్ తప్ప. అది మీకు ఫ్రెండ్స్ ఎవరో బాగా అర్థమై ఉంటుంది మీకు. వాళ్ళు వీడియోస్ కూడా జనానికి పనికొచ్చే వీడియోస్ చేయరు, జనానికి, హ్యూమన్ బీయింగ్కి, పీపుల్కి, సిటిజన్కి పనికొచ్చే వీడియోస్ అస్సలు చేయరు. ఏయో చెత్త వీడియోస్ చేస్తుంటారు, ఏందేందో చచ్చిన చేపలంట అదంట ఏదో వీడియోస్ చేస్తుంటారు ఫ్రెండ్స్. ఒకటి ఆలోచించు ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి చెప్తున్నా, ఎవరైతే కామెంట్ డిసేబుల్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా, మిమ్మల్ని జనం, పీపుల్స్, హ్యూమన్స్ ఫాలో అవుతున్నారు, వాళ్ళ కామెంట్స్ తీర్చడం మీ బాధ్యత. మీ అహంతో, మీ యొక్క కొవ్వుతో, బలుపుతో కామెంట్స్ అనేది డిసేబుల్ చేస్తున్నారు. ఓకే, నాది రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, దయచేసి కామెంట్ బాక్స్ డిసేబుల్ చేసే పని అయితే మీరు యూట్యూబ్ ఛానల్ అనేది మెయింటైన్ చేయబడలే. అది చెప్తున్నా, మీరు యూట్యూబ్ ఛానల్ అనేది మెయింటైన్ చేయబడలేదు. అసలు మీరు దేనికి పనికిరాలి, నా ఉద్దేశం ఏంటంటే, మీరు కామెంట్ డిసేబుల్ చేస్తున్నారు కాబట్టి దేనికి పనికిరాదు. వాళ్ళు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఛానల్ని ఫాలో అవుతుంటే, మీ యొక్క వీడియోస్ మంచిగా పనికొస్తాయని చూస్తుంటే, మీ యొక్క సలహాలు తీసుకుందాం అనుకుంటే, మీరన్నీ చెత్త చెత్త వీడియోస్ చేస్తా, చెత్త చెత్త కామెంట్స్ బాక్స్ డిసేబుల్ చేస్తుంటా, ఎందుకు మీరు మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం ఏం అనవసరం ఏంది? యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మీకు అనవసరంగా డబ్బులు ఇస్తున్నారు. నన్ను అడిగితే యూట్యూబ్ ఛానల్ అనేది పర్సనల్ విషయాల కోసం కాదు, జనానికి ఉపయోగపడే వీడియోస్ కోసం. మీ పర్సనల్ వీడియోస్ ఎట్లానో తీసుకోండి, మీరు తీసుకొని మీ ఇంట్లో పెట్టుకొని మీరు చూసుకోండి. పర్సనల్ వీడియోస్ అనేది కొంచెం అన్నా కామన్ సెన్స్ ఉండాలా? పర్సనల్ వీడియోస్ ఎవడన్నా యూట్యూబ్లో పెడతారా? మిమ్మల్ని సపోర్ట్ చేసే యూట్యూబ్ ఛానల్కి సిగ్గు లేదు, మీకు సిగ్గు లేదు. దయచేసి ఫ్రెండ్స్, ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నా, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్ డిసేబుల్ చేసిన వాళ్ళని అన్సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి కామెంట్ బాక్స్ ఎందుకు డిసేబుల్ చేస్తున్నారని. వాళ్ళకేంటంటే, ఒకసారి ఫేమస్ అయిపోయింది, ఓకే, ఈ కామెంట్ బాక్స్ డిసేబుల్ చేసి ఎవరన్నా చూస్తారు, మన మనీ ఎర్నింగ్ ఎట్లా అంటే అలా వచ్చేస్తుంది. అది రెండే రెండు ఛానల్ ఉన్నాయి ఫ్రెండ్స్, నా తెలిసినంత వరకు రెండే రెండు ఛానల్ ఉన్నాయి. ఆ రెండు ఛానళ్ళు పేర్లు చెప్పకూడదు, ఆ రెండే రెండు ఛానళ్ళు ఉన్నాయి. మళ్ళీ ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాగుడిందంటే చెప్పడం ఏంటంటే, మాకు తెలియదండి, వాడికి అంతకే అవే యూట్యూబ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కామెంట్ డిసేబుల్ చేసేస్తున్నారు. వాళ్ళు ఎంతో చేస్తారండి, నాకు అర్థం కావట్లేదు, వాళ్ళు ఎంతో చేస్తారు. మీకు ఎక్కి మీరు చేస్తున్నారు కామెంట్ డిసేబుల్, కొంచెం బలిపెక్కి మీరు చేస్తున్నారు కామెంట్ డిసేబుల్. దమ్ముంటే కామెంట్ డిసేబుల్ చేయకుండా సబ్స్క్రైబర్స్ అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. అంతేగాని కామెంట్ డిసేబుల్ చేసి మాత్రం పనికిరాని చెత్త చెత్త వీడియోలు పెడితే ఒళ్ళు పగిలిద్ది. నాకు తెలిసి బెస్ట్ యూట్యూబ్ ఛానల్ ఏంటంటే, మయసిల్,
అలీకాన్, విఎన్సీ ఫామ్, సురక్ష ఫార్మ్స్, భవిష్య అసిల్ ఫార్మ్స్, సేవ్ ద ఫార్మర్స్. నాకు తెలిసి ఈ ఆరు మంచి వీడియో ఛానల్స్ అండి. దయచేసి వాళ్ళని ఫాలో అవ్వండి, నన్ను ఫాలో అవ్వండి. దయచేసి ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే వాళ్ళు కొవ్వు తగ్గేదానికన్నా కానీ మీ వాళ్ళ ఛానల్ని వాళ్ళు మారితే మంచిది, లేకపోతే వాళ్ళ కర్మ అనుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.